రెండోది ఇంకొక మెయిన్ అంశం మనం మాట్లాడుకోవాలి సార్. ఏదైతే పార్టీలు అంటే ప్రభుత్వాలు అనేది 5 ఏళ్ళే, ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ 5 ఇయర్సే, కానీ ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ సర్వీస్ ఉన్నంత కాలం ఉంటారు. బట్ ఈ 5 ఇయర్స్ ఉండే ప్రభుత్వం చెప్పినట్టు వింటూ వాళ్ళకి అనుగుణంగా పనిచేసుకుంటూ ప్రతిపక్షాల మీద లేదా ప్రశ్నించే వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాళ్ళు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని చూసి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రైమ్ పోస్ట్ రావాలి అంటే ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేయాలి. కమిషనర్ వైజాగ్ కావాలి, కమిషనర్ విజయవాడ కావాలి, కలెక్టర్ కడప కావాలి. ఏది ముఖ్యమంత్రి చెప్తే అది వెంటనే ఆ ప్రైమ్ పోస్ట్లో ఉంటారు, లేకుంటే నాన్ ఫోకల్లో వెళ్ళిపోతారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ కమిషనర్ చేసినప్పుడు సీఎం మాట వినకపోతే ట్రాఫిక్లో వెళ్ళిపోతారు. ఎవరైనా ట్రాఫిక్లో పోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ ఈక్వల్గా వాళ్ళ కాన్షియస్కి వినాలి. నేను చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇదే ప్రశ్న అడిగిన, మీరు యూపీఎస్సీ రాసి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ రాసి ఇండియాకి డెవలప్ చేస్తా అని కాన్స్టిట్యూషన్ మీద ఒట్టు చేసి కాన్స్టిట్యూషన్ ఫాలో చేస్తామని డెమోక్రసీకి ప్రొటెక్ట్ చేస్తామని మీరు వచ్చిన తర్వాత ఇట్లాంటి కాన్షియస్ అగేన్స్గా మీరు ఎందుకు పని చేస్తారు? సో ఒక ఆఫీసర్ నాకు ఆన్సర్ ఇచ్చినారు, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటే నా భార్య విలువ ఇస్తుంది, నా పాప ఫ్రెండ్స్ నాకు విలువ ఇస్తారు, లేకుంటే నా భార్య కూడా విలువ ఇయ్యదు. ఏం చేయాలి ఫిరోజ్? ఇట్లాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం. సో నేను మేము చేస్తున్నది రాంగ్, కానీ ఆ చైర్ కోసం చేయాలి, లేకుంటే మన పక్కోడు వచ్చి మా చైర్లో కూర్చుంటాడు. సో ఆ చిత్తశుద్ధి ఎట్లయినా ఐఏఎస్ ఆఫీసర్లు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు లేదు, కానీ కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇస్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్కి ఆ కాన్షియస్నెస్ ఉండాలి, ఆ చీఫ్ మినిస్టర్కి అర్థం కావాలి, డెమోక్రసీ ప్రివేల్ కావాలి, జస్టిస్ ఫర్ ఆల్ కావాలి, ఈక్వాలిటీ ఉండాలి. సో ఇది ఆ చీఫ్ మినిస్టర్ డిస్క్రిషన్. సో ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు ఇట్లా ఆలోచిస్తే ఈ చిన్న ఆఫీసర్లు ఏం చేయలేరు. సో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి చెప్పిన ఒక పని అడిగితే సార్ నేను చిన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నాడు. ఒకడు అన్నాడు సార్ నేను చిన్న ఎంఆర్ఓ. అరే అన్న, ఈ చిన్న సర్కిల్, ఈ చిన్న ఎంఆర్ఓ, ఈ చిన్న వర్డ్ నేను చాలా వింటున్నా. కమిషనర్ దగ్గర పోతే నేను చిన్న కమిషనర్, నా ఇంకా మీద డీజీపీ, డీజీపీ మీద చీఫ్ సెక్రటరీ, ఇట్లా మాట్లాడుతున్నారు. కలెక్టర్ దగ్గర పోతే నా మీద ప్రిన్సిపల్ సెక్రటరీ, నా మీద చీఫ్ సెక్రటరీ, నేనేం చేయాలి అంటే సింపుల్ లాజిక్, కాన్షియస్ ముఖ్యమంత్రి, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఫాలో చేస్తలేరు.